ఈ మెకానిక్ లైఫ్లో మన చుట్టూ ఉన్న ప్రేమలు అభిమానాలు ఇవన్నీ వదిలేసి మనము మనకి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ అభిమానం కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ప్రాసెసే ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, ఇంతకుముందు మనము ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఆ టాపిక్ ఈ టాపిక్ ఏదో ఒకటి కొంచెంసేపు మాట్లాడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఐఫోన్ ఛార్జర్ ఉందా శాంసంగ్ ఛార్జర్ ఉందా అని అడుగుతాం. సో మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది ఎంతసేపు. నాకున్న కొద్దిపాటి టైంలో పరిచయమైన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. సినిమా గురించి మళ్ళీ మాట్లాడతానండి, శ్రీధర్ గురించి ముందు మాట్లాడుకోవాలి మనం. అతి తక్కువ టైంలో ఇండస్ట్రీలో ఎవరికన్నా ఏదైనా చిన్న ఇబ్బంది ఉందంటే ముందుగా వచ్చి నిలబడే వ్యక్తిగా నాకు పరిచయమయ్యాడు. లేడీస్ టైలర్ పెద్ద హిట్, జెంటిల్మ్యాన్ అనేది సూపర్ డూపర్ హిట్, ఈ రెండు కలిపి అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి మా శ్రీధర్ రెడ్డికి కాసుల వర్షం కురిపించాలని చెప్పి ఆ భగవంతుడి సాయి సిద్ధి సాయి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరినీ ప్రేమతో పలకరించు, మరల ఈ దారిని వస్తానో రానో. ఇది అచ్చుగుద్దినట్టు సరిపోయే మాట మధురా శ్రీధర్కి. నాకు తెలిసి ఒక మనిషితో ఒక పరిచయం ఏర్పడిన తర్వాత, ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఆ మనిషిని పదే పదే కలవాలనుకుంటాం. నేను పిఎల్ క్రియేషన్స్ నా ఫ్రెండ్ ప్రసాద్ నల్లపాటితో కలిసి స్టార్ట్ చేసిన తర్వాత, మేము యాక్చువల్గా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం స్టార్ట్ చేసుకున్నాం, తర్వాత వి హ్యాడ్ బీన్ ఇన్ టు ప్రొడక్షన్. అయితే దీనికి సంబంధించి ఆయన నన్ను అడగలే, నేనే అడిగాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి కలయిక తెలుగు ఇండస్ట్రీలో సాధ్యం అవుతుందో లేదో, నేను దీంట్లో భాగం అవ్వాలని ఒకే ఒక ఆ ఉత్సాహంతో దీంట్లో జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్ మీరంతా కూడా, అంటే నటన అనేది నర నరాల్లో జీర్ణించుకున్న వాడికి నేను తప్పకుండా బాగా నటించే పాత్ర దొరికినప్పుడు అన్ని ఇజాలు పక్కన పెట్టి కేవలం నటించాలనే తపన మాత్రమే ముందుకొస్తే ఇట్లాంటివి సాధ్యమవుతాయి, ఇట్లాంటి మంచి కథలు వస్తాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక దర్శకుడు అయి ఉండి ఆ రంగంలో ఇంకెవరన్నా వస్తే తొక్కేద్దామని చూసే రోజుల్లో రా అంటూ ఒక దర్శకుడిని తెచ్చడం కాకుండా భవిష్యత్తులో ఒక ఫ్యాక్టరీ లాగా నాకు తెలిసి ఇంకో ఇద్దరు ముగ్గురు లైన్లో ఉన్నారు. ఈ సినిమా మొదటి నుంచి నేను ఫాలో అవుతున్న స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్ని విషయాలు నాతో ఇప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీధరి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్కి అన్ని రకాలుగా కోఆపరేట్ చేసిన రాజకంద గురు గారి గురించి, రాజకంద గురు గారికి, కళ్యాణ్ గారికి, మిగతా ప్రొడ్యూసర్స్కి, ఎంవికే రెడ్డి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ సినిమాలో అందరూ నేను ఎప్పుడు అంటే కథలు కొత్త కథలు కావాలి, కొత్తగా వచ్చే